అన్నా 50,000 అప్పి అన్న జరా ఫోన్ తర్వాత మాట్లాడు గాని ముందిచిని ఇవ్వమ్మా తర్వాత ఇస్తా ఉన్న అప్పే తీర్చలేదంటే ఇంకో కొత్త అప్ప అడుగుతున్నావా గీ అన్న మన ఆడకట్టలనే ఉంటది అన్నా బాగున్నావా ఓ 50,000 అప్పి రాదన్నా దూరమ్మ నువ్వు ఏవలమ్మా అంటో మీ ఆడకట్టలనే ఉంట కదా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంట కదా ఏమమ్మా తెలియదు పోమ్మా అక్కడ చూసుకో తోవల వేటలను అప్ప అడుగుతే ఇస్తారు మరి అయినా నువ్వు ఉండంగా నేను ఆలని అడుగుతనేనేంది నేను ఒక పిచ్చదాని నా బుద్ధి కాకుంటే అయ్యో నా తన గంట పైకం ఎక్కడది లేవు లేవు ఆయన గిన్నెగన పైసలు ఏం చేస్తావ్ డెవలప్ కావాలే కదా ఇంట్లో టీవీ లేదు వాషింగ్ మెషిన్ లేదు మెడల బంగారం లేదు చేతికి ఉంగరాలు లేవు నీ పైసలతో నిగొంటే డెవలప్‌మెంట్ అప్పు చేసుకుంటే అప్పుల పాలైతావ్ అరే అప్పులు చేస్తేనే ఎదుగుతాం సర్కార్ అప్పులు చేస్తలేదా అప్పులకు మిత్తులు కట్టకుంటనే ఉంటుందా సర్కార్ సర్కార్ చేసే అప్పులు వేరు నువ్వు చేసే అప్పులు వేరు ఈ ఆర్ ఏళ్ళల్లా 56,000 కోట్లు మిత్తులకే పోయిందట నెలకు 1200 కోట్లు కడుతుందట నేను ఎంత తీసుకున్నా ఇదివరకు 50,000 ఇప్పుడు 50,000 తీసుకుంటా అంటున్నా మిత్తులు కట్టకుంటా పోతనా ఏంది ఇట్లా మిత్తులు కట్టుకుంటూ పోతే ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం కాదా అప్పులు చేస్తా అంటేనే ఎదుగుతాం ప్రపంచ దేశాలే అప్పులు చేసి అభివృద్ధి చెందుతున్నాయి మన రాష్ట్రం డెవలప్ కావొద్దా ఇంత అప్పులని తెచ్చి ఏం చేస్తురు ఎక్కడ పెడుతురు పథకాల కోసం పైసలు ఉత్తగనే వస్తున్నాయా అప్పులు చేస్తనే కదా రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యింది లేకుంటే అయితుండేనా ఏం చేస్తారమ్మ గంత పైసలు తెచ్చి గుంతల రోడ్లే ఉండే పంట నష్టం ఇయ్యలేదంట కరోనా కట్టడి చేసిట్లా అంత ఆగమాగం ఉన్నది సర్కార్ ఏం చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేసి మిత్తులు కడుతురు నీకు బుర్ర లేదు నీకు చెప్పినా అర్థం కాదు అవును అవును మాకు తెలివి లేదు మేము గొర్రెలమే కదా అందుకే సర్కార్ చేసిన అప్పులన్నీ మేమే కడుతుం సర్కార్ అప్పు మనమే కట్టుకుంటాం నేను చేసిన అప్పు నేనే కట్టుకుంటా ధనిక రాష్ట్రంలో అప్పులు చేస్తేనే బాగుపడతాం సర్కార్ కొచ్చిన ఆమదనిలా శానా వరకు మిత్తులే కడుతుంటంట ఇక అసలు ఎప్పుడు కడతారో ఏమో